దీక్షే బందలాగేస్తున్నారు జీవన ప్రమాణాలు పడిపోయాయి అభివృద్ధి ఆగిపోయిందన్న చంద్రబాబు పిఠాపురంలో డబ్బులు కుమరిస్తున్నారు కొత్త టెక్నాలజీతో నగదు తరలింపు పవన్ గెలుపు ఖాయమన్న వర్మ ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదు లిక్కర్ కేసులో బాధితురాలిని స్టేట్మెంట్స్ ఆధారంగా అరెస్ట్ చేశారన్న కవిత పండగ రోజు రాజకీయాలు ఎందుకు అందరికీ మంచి జరగాలి వర్షాలు బాగా కురవాలన్న కేటీఆర్ గూడు పుఠాని అవసరం మాకేంటి కాంగ్రెస్ లోనే రేవంత్ కు ప్రమాదం ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదన్న కిషన్ రెడ్డి అధైర్య పడొద్దు అండగా ఉంటాం ఆర్ఆర్ఆర్ నివాసితులకు కోమటి రెడ్డి భరోసా సీఎం తో మాట్లాడతానన్న మంత్రి మంగళగిరికి మీరేం చేశారు అభివృద్ధిపై మాట్లాడే హక్కు లోకేష్ కు లేదు మోసపూరిత హామీలు ఇస్తున్నారని ఆర్కే తెలుగు లోకిళ్లలో ఉగాది పండగ ఊరూరా పంచాంగ శ్రవణం ఆశీర్వాదం తీసుకున్న సీఎం జగన్ దంపతులు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆటపాట ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన కలర్ఫుల్ గా పంచాంగ శ్రవణం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలకు హాజరు స్వాగతం పలికిన అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు ముచ్చింతల్లో ఆధ్యాత్మిక శోభ శుభాలు కలగాలని ఆకాంక్షించిన చిన్నయ్యర్ స్వామి భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి పెరిగిన విఐపీల తాకిడి చలువ పందెళ్ల ఏర్పాటు తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత నేడు రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ పండగ రోజు ప్రచారం యూపీ ఫిలిపిట్లో బీజేపీ సభ కూటమిపై ప్రధాని మోదీ విసుగు తమిళనాట హోరెత్తుతున్న ప్రచారం సేలంలో ఉదయనిధి రోడ్ షో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు హాలీవుడ్ పై ఈడీ నజర్ తమిళనాడులో ఎక్కడికక్కడ సోదాలు టీఎంకే నేతలు నటుల ఇళ్లలో తనిఖీలు కిటకిటలాడుతోన్న అయోధ్య భారీగా తరలి వస్తోన్న భక్తజనం ఉగాది వేళ రద్దీగా పరిసరాలు ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు లాభ నష్టాల్లో సెన్సెక్స్ నిఫ్టీ ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు